యా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. స్టార్ హెల్త్ వాళ్ళు ఏం చేసిందంటే ఓటీఆర్ ఆప్షన్ ఇచ్చింది. అయితే ఎవరి పాలసీస్ అయితే రెన్యువల్ చేయకుండా మిస్ అయిపోయాయో డ్యూ టు ఎనీ రీజన్, వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. మళ్ళీ మీరు ఆ పాలసీస్ని రెన్యువల్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. దానికి కండిషన్స్ ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పీఈడి ఉన్నాయి లేదా ఏమైనా క్లెయిమ్స్ మీరు ఆల్రెడీ క్లెయిమ్ చేశారు అట్లాంటి వాళ్ళకి ఈ వన్ టైం రెన్యువల్ ఆప్షన్, వన్ టైం రిటెన్షన్ అన్న ఆప్షన్ లేదండి. ఎవరికైతే పీడీస్ లేవో లేదా ఎవరు పాలసీస్ ఇంతవరకు క్లెయిమ్ చేయలేదో వాళ్ళు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఎఫ్హెచ్ఓకి అయితే 120 డేస్ మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 120 డేస్ మీకు 31 మార్చ్ లోపలే అయిపోయింది అనుకోండి, మీరు చేయలేరు. కానీ ఆ 120 డేస్ గ్రేస్ పీరియడ్ మీకు 1 ఏప్రిల్ నుంచి లేదా దాని తర్వాత మీకు ఒకవేళ డేట్ ఎక్స్పైర్ అయిపోతే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. బోనస్ అట్లాంటివి ఏం కట్ కావు, మీకు కంటిన్యూగా వస్తుంది. అట్లాగే ఎఫ్హెచ్ఓ కాకుండా వేరే పాలసీస్కి అయితే మీకు 30 డేస్ మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ 30 డేస్ ఒకవేళ మీకు 31 మార్చ్ 2023 వరకు ఒకవేళ ఉంటే మీరు రెన్యువల్ చేసుకోలేరు. కానీ ఆ గ్రేస్ పీరియడ్ 30 డేస్ అన్నది మీకు 1 ఏప్రిల్ తర్వాత ఒకవేళ ఉంటే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ డేటా అంతా మీకు మీ ఏజెంట్స్ దగ్గరకు వస్తుంది. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో మీరు మీ ఏజెంట్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేసి మీరు రెన్యువల్ కంటిన్యూ చేసుకోండి. మీకు కూడా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీరు ఎలిజిబుల్ ఉన్నారు మీ పాలసీ రెన్యువల్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే మీరు అతనితో మాట్లాడి డీటెయిల్స్ అని తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం, ఎవరికైతే పీడీస్ ఉన్నాయో లేదా ఎవరైతే పాలసీస్ ఆల్రెడీ క్లెయిమ్ చేశారో వాళ్ళకి ఈ ఆప్షన్ ఇవ్వట్లేదు. క్లియర్గా ఉండండి ఇది కొంచెం. ఒకసారి మీ డీటెయిల్స్ కోసం మీ ఏజెంట్స్తో మాట్లాడండి. మాట్లాడేసి క్లియర్గా డీటెయిల్ తీసుకొని మీరు రెన్యువల్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.